జగన్మోహన్ రెడ్డిని ఆ కంపెనీ మరోసారి అడ్డంగా బుక్ చేసిందా? ఇప్పుడు హెట్రో డ్రగ్స్ ఐటీ సోదాల్లో దొరకడం వల్ల జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తాయా? అసలు జగన్మోహన్ రెడ్డి కేసుకి ఈ కేసుకి లింక్ ఏంటి? ఏమా కథ? జగన్ కి ఇప్పుడు కొత్తగా రాబోతున్న తలనొప్పులు ఏంటి అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 43,000 కోట్ల ప్రజాధనం దోచుకు తిన్నాడనేటువంటి కేసుల మీద 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసుల్లో హెట్రో డ్రగ్స్ కూడా ఉన్నది. హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారిని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. సరే, ఏ హోదాలో ఇచ్చారు? తనతో పాటు అక్రమస్తుల కేసుల్లో ఉన్నందుకు ఇచ్చారా? తనకి కోటాను కోట్లు దోచిపెట్టినందుకు ఇచ్చారా అనేటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. అయితే ఇప్పుడు హెట్రో డ్రగ్స్ కంపెనీల మీద జరుగుతున్నటువంటి ఐటీ శాఖ దాడుల్లో భారీగా అక్రమ నగదు దొరికినట్టుగా తెలిసింది. దానికి లెక్క జమ లేనట్టుగా తెలిసింది. ట్యాక్స్ చెల్లింపుల్లో కూడా చాలా అవకతవకలు అడ్డగోలుగా దొరికిపోయినట్టుగా తెలిసింది. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్రమాస్తుల కేసుల్లో ఉన్నాడో ఆ వ్యక్తి మళ్ళీ ఇప్పుడు అక్రమాస్తుల ద్వారా ఆదాయపు పన్ను ఎగ్గొట్టడం ద్వారా, ఎక్స్పోర్టు ఇంపోర్టు మధ్య చాలా డిఫరెన్స్ ఉండడం ద్వారా, ఈ రకంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తున్నటువంటి కేసుల్లో అతను బుక్ అయ్యాడంటే, ఇక ఈ లింకు పట్టుకొని తీగలాగితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొరికేటువంటి అవకాశం ఉంది కదా. ఎందుకంటే వీళ్ళే క్విడ్ ప్రోకో కింద జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలైనటువంటి లాభాలు చేకూర్చారు. ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి లాభాలకి ప్రతిఫలంగా అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు. ఆ కేసు ఇంకా ముగియలేదు. ఇటీవల ఈ కేసు ఇంకా స్పీడప్ అయింది. మరీ ముఖ్యంగా ఈ హెట్రో డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించింది కానివ్వండి, వాన్పిక్ భూముల కుంభకోణం విషయం కానివ్వండి, ఈడీ ఇటీవల చాలా తీవ్రంగా తీసుకుంది. ఈడీ 2 కొత్త ఛార్జ్షీట్లు కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ త్వరితగతిన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, హెట్రో డ్రగ్స్ కేసులు, అక్రమాస్తుల కేసులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఐటీ శాఖకి ఇంత అడ్డగోలుగా భారీ మొత్తంలో నగదు దొరకడం, ట్యాక్స్ చెల్లింపులు ఎగ్గొట్టడం, మనం దిగుమతి చేసుకునేదానికి ఎగుమతి చేసేదానికి చాలా తేడా ఉండడం, ఇన్వాయిస్ల్లో కూడా మార్ఫింగులు చేసి అక్కడ తక్కువ చేసి చూపించే విధంగా ట్యాక్స్ తగ్గించి కట్టడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ అడ్డగోలుగా దొరికిపోవడంతో ఇది హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి వరకే ఆగిపోతుందా? లేదంటే ఈ కేసు మలుపులు అటు ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి దాకా వస్తాయా? ఈ కేసులకి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఆ సంబంధాలతోనే జగన్మోహన్ రెడ్డి ఒక కేసుల్లో 100 కోట్ల దోపిడీ చేశాడని ఆరోపణల నుండి కోర్టు చుట్టూ తిరుగుతూ రేపు నిరూపణ అయితే జైలుకు వెళ్లాల్సినటువంటి వ్యక్తిని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీ బోర్డులో వేశాడు అంటే ఇతనికి ఏ లావాదేవీలు లేకుండా, ఏ లాభం లేకుండా, ఎటువంటి సంబంధాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అతనికి ఎందుకు ఇటువంటి పదవి ఇచ్చాడు అనేది మౌలికమైనటువంటి ప్రశ్న. సరే, టీటీడీ బోర్డులో ఇతనొక్కడే కాదు, అనేక మంది, జూపల్లి రామేశ్వరరావు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ఆ లిస్టు చాలా పెద్దది. చాలామంది జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నోళ్ళు, జగన్మోహన్ రెడ్డితో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు తప్ప సామాన్యులు కానీ, స్వామివారి మీద భక్తుండేటువంటి వాళ్ళు కానీ, ఏ చాగంటి లాంటి వాళ్ళు, ఏ గరికపాటి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం ఈ రకంగా 1,000 కోట్లు అక్రమంగా సంపాదించి రేపు జైలుకు పోయే అవకాశం ఉన్నటువంటి వ్యక్తుల్ని టీటీడీ బోర్డులో నింపడం ద్వారా తిరుమల పవిత్రతను కూడా అపవిత్రం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. అరే వాళ్ళ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ దగ్గర కూడా పార్టీ రంగులతో లైటింగ్ పెట్టేటువంటి నీచత్వం, ఆ ఎల్ఈడి స్క్రీన్లో పరమతానికి సంబంధించినటువంటి, ప్రచారానికి సంబంధించినటువంటి వీడియోలు ప్లే చేసే దుర్మార్గం, ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వ్యవస్థలన్నీ పతనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చేసేటువంటి తప్పులకి భవిష్యత్తులో ఇతను ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈసారి జైలుకి వెళ్తే 16 నెలల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు జైలు జీవితం గడిపేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకి అనుభవించాల్సిన రోజులు వస్తాయి.